పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు, శృతులు వీటన్నిటికీ కలిపి శాస్త్రములు అని పేరు. ఈ శాస్త్రములు గర్భవతుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అందించే, అంటే గర్భవతులు గర్భం ధరించిన దగ్గర నుంచి ప్రసవించేదాకా వాళ్ళు ఏం చెయ్యాలి, వాళ్ళ భర్తలు ఏం చెయ్యాలి, ఈ విశేషాలన్నీ మనువు మొదలుకొని వేదవ్యాసుడి వరకు అందరూ అనేక విశేషాలు మనకు అందించారు. వీటిని పాటించడం వల్ల ఎప్పుడూ లాభం. పూర్వం సత్సంతాన ప్రాప్తి కోసం గర్భవతులు పాటించవలసినటువంటి నియమాలన్నీ సక్రమంగా పాటించేవారు. అందులో మొట్టమొదటిది, గర్భవతులు సాధ్యమైనంత వరకు జుట్టు విరబోసుకోకూడదు. జుట్టు విరబోసుకున్న స్త్రీలకి రాక్షసులు లాంటి వాళ్ళు, క్రూరులు పుడతారు. చెప్పిన మాట వినకుండా అయ్యేవాళ్ళు ఉంటారు. ఇవాళ జ్యోతిషం లేదు, లేకపోతే వాస్తు శాస్త్రం లేదు అంటూ నాస్తికవాదం చేసే దుర్మార్గుల యొక్క తల్లులంతా గర్భవతులుగా ఉన్నప్పుడు జుట్టు విరబోసుకున్న వాళ్ళట, అందుకే ఆ పిల్లలు అలాంటి వాళ్ళు తయారయ్యారు అని శాస్త్రం చెబుతున్నది. గర్భవతులు సాధ్యమైనంత వరకు కూడా క్రూరమైన హింసాపరమైనటువంటి సంఘటనల్ని చూడకుండా ఉండడం మంచిది. ఆ కథలు కూడా వినకూడదు. అందుకే భగవత్ కథలు వినండి. ఇప్పుడు వాడు వస్తున్నటువంటి పరికిమాలనే సీరియల్స్ చూసేస్తే, లేక భయంకరమైన యుద్ధాలు బాంబులు పెట్టడాలతో కూడినటువంటి సినిమాలు చూస్తే పుట్టే పిల్లలు కూడా అలాంటి ఉగ్రవాదులు అవుతారు. నేను చెప్పాను, ఇది సత్యం నమ్మండి. కాబట్టి ఏం చేయాలి? మనం ప్రహ్లాద కుమారుడి తల్లి చేసిన పనులు చేయాలి. ప్రహ్లాదుడి తల్లి లీలావతి అంతటి హిరణ్యకశిపుడి భార్య, కానీ ఆవిడ నారదుని ఆశ్రమంలో గర్భవతిగా కొంతకాలం పాటు ఉన్నది. నారదుడు ఆవిడికి రోజు నారాయణ కథలు చెప్పేవాడు. నారాయణ కథలలో కూడా రాక్షసులు చంపిన ఘట్టాలు ఉంటాయి, కానీ అందులో ఉన్న హింస పవిత్రమైన హింస, అహింసతో సమానం. ఎందుకంటే అది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో కూడిన కథ కనుక. ఆయన నారదుడు అంతటి మహర్షి, లీలావతి గర్భవతిగా ఉండగా భాగవత కథలు చెప్పాడు, అంటే భగవద్భక్తుల కథలు, భగవద్ లీలలు చెప్పాడు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఆవిడ నిద్రపోయినా, అంటే లీలావతి గర్భవతి కనుక నిద్రపోయినా, కడుపులో ఉన్న ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం విన్నాడు నారదుని కృప వల్ల. ఆయనకి అది ఎప్పుడూ మరపు రాకుండా ఉండిపోయింది. ఆయనే ప్రహ్లాదుడు స్వయంగా చెప్పుకున్నాడు ఒకసారి. ప్రహ్లాద చరిత్రలో, భాగవతంలో, సప్తమ స్కందంలో పోతన గారు కూడా పద్యం రాస్తాడు. మా అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు నారదుని కృప వల్ల ఆవిడ భాగవతం ఏంది, ఆ భాగవతాన్ని కడుపులో ఉన్న నేను విన్నాను. నారదుని కృప వల్ల, అంటే గురుకటాక్షం వల్ల పుట్టాక కూడా ఆ కథను నాకు మరపు రాలేదు. అందుకే నేను హరిని నిరంతరం తలచి ఆయన దర్శనం చేసుకున్నాను అన్నాడు ఆయన. భగవత్ కథలు వినడం, దాన ధర్మాలు చేయడం, పగలు సాధ్యమైనంత వరకు నిద్రపోకుండా ఉండడం, అంటే అలసట వచ్చినప్పుడు పడుకుంటాది వేరే విషయం, కావాలని మనసు ఎక్కకుండా ఉండడం, జుట్టు విరబోసుకోకుండా ఉండడం, ఇవి గర్భవతులు పాటించవలసిన పనులు. గర్భవతులు ఎప్పుడైనా గోళ్ళు శనివారం కానీ గురువారం కానీ బుధవారం నాడు మాత్రమే కత్తిరించుకోవాలి. అది కూడా నోట్లో పెట్టి గోళ్ళు కొరకూడదు. గోళ్ళు కొరికేటటువంటి పిల్లలకి చర్మ వ్యాధులు వస్తాయి. బాగా వేడి నీళ్లతో స్నానం చేయటం కానీ, లేక బాగా చల్లని నీళ్లతో స్నానం చేయటం కానీ గర్భవతులకు నిషేధం. ఇవి వాళ్ళు డాక్టర్లు కూడా చెప్తారు కదా, ఎక్కువ వేడి పోసుకున్నా, ఎక్కువ చల్లని నీళ్లు పోసుకున్నా గర్భస్రావం అయ్యే ప్రమాదం, లేక పిల్లలకి ఏదైనా అనారోగ్యం వచ్చే సూచన ఉంటుంది అంటున్నారు. అది ఆనాడే ఆయుర్వేదం చెప్పింది, శాస్త్రాలు చెప్పాయి. గర్భవతులు మలమూత్ర విసర్జనకు వెళ్ళొచ్చాక కాళ్ళు కడుక్కోకుండా కూర్చుంటే కూడా పిల్లలకి దుర్బుద్ధులు వస్తాయి. గర్భవతులు అన్నదానం చేయడం చాలా మంచిది. అన్నదానం చేసే వాళ్ళ పిల్లలకి జీవితంలో ఎప్పుడూ ఉద్యోగానికి, ధనానికి, భోజనానికి లోటు ఉండదు. నేను చాలామందిని చూశాను. ఓ శిష్యురాలు ఉండేది, గర్భవతిగా ఉన్నంతకాలం ఆ పీఠంలోనే పారాయణ చేసేది. ఆ అమ్మాయిని వీలున్నప్పుడల్లా అన్నదానం చేయమన్నాను. ఇవాళ ఆ అమ్మాయి కొడుకు అద్భుతమైన జాతకుడయ్యాడు, వాళ్ళకి ఎప్పుడు లోటు ఉండడల్లా. ఇలా చాలామంది మీద నేను ఈ శాస్త్రాన్ని ప్రయోగించి చెప్పిన వాటిదన్నమాట. గర్భవతులు రామాయణంలో పుత్రకామేష్టి యాగం అని ఒకటి ఉన్నది. ఆ యాగఘట్టాన్ని విన్నా చదివినా పుత్ర సంతానం కలుగుతుంది. మాకు అమ్మాయిలే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు దేవీ భాగవతంలో పంచమ స్కంధంలో మహిషాసుర వధ గట్ట వింటే వాళ్ళకి మంచి అమ్మాయిలు పుడతారు. కోకిల వంటి కంఠం కలిగినటువంటి పిల్లలు పుడతారు, తల్లిదండ్రులు పైకి తీసుకొచ్చేవాళ్ళు పుడతారు. స్త్రీలు గర్భవతులుగా ఉన్నాక కొబ్బరికాయలు కొట్టి పూజ చేయకూడదు. దీనివల్ల రెండు నష్టాలు.
బలం ఉపయోగించి ఆడవాడు కొబ్బరికాయ కొడితే అది గర్భానికి ప్రమాదం తెచ్చిపెడుతుంది. రెండోది కొబ్బరికాయలు లాంటి కాయలు పగలగొడితే పుట్టేటటువంటి పిల్లలు కూడా భవిష్యత్తులో లోకాలని పగలగొడతారట. తర్వాత కడుపుకు కూడా అది ఇబ్బంది. ఏమైనా శాస్త్రం చెప్పిన దాని గురించి విషయంలో ఇంక మళ్ళీ విప్రతిపత్తి ఉండదు. శాస్త్ర విషయాల్లో ఇది ఏమిటి అని అడగకూడదట. అందుకే తస్మాత్ శాస్త్ర ప్రమాణంతు అని చెప్పాడు కృష్ణుడు కూడా. శాస్త్ర ప్రమాణం అంటే అదంతే, అదొక నియమం అంతే, ఆ చట్టాన్ని ఉల్లంఘించే అధికారం లేదు. కాబట్టి గర్భవతులు ఎప్పుడు కూడా కొబ్బరికాయలు పగల కొట్టకూడదు. ఇతరులు పళ్ళు ఇస్తే స్వీకరించవచ్చు, పళ్ళు స్వీకరించకూడదు ఆడపిల్లలను కొంతమంది చెబుతున్నారు. అసలు గర్భవతుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు పళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలని శాస్త్రం. అది కూడా వాళ్ళకి గర్భానికి పనికొచ్చే ఫలాలు ఇవ్వాలి, మనం కూడా వాళ్ళు అవి స్వీకరించాలి. బొప్పాయికాయ వంటి ఫలాలు గర్భాన్ని పాడు చేస్తాయి కనుక అవి ఇవ్వకూడదు, వాళ్ళు పుచ్చుకోకూడదు. స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు పూర్వకాలంలో పురుషులు మేసాలు గడ్డాలు గొరగడం కానీ క్షవరం చేయించుకోవడం కానీ చేసేవారు కాదు. కానీ వ్యాసుడు చాలా కరుణాస్వరూపుడు. ఒకనొకప్పటి యుగంలో దాదాపు 10 నెలల పాటు లేక 9 నెలల పాటు లేక భార్య గర్భవతిని ఏ 3 నెలల్లోనో భర్తకి తెలిసిందనుకోండి, ఒక 5-6 నెలల పాటు వాడు గడ్డం గీయకుండా ఉండగలిగేవాడు. దానివల్ల ఆ కాలంలో పెద్ద ఇబ్బంది రాలేదు. ఇప్పుడు కలియుగం, అందరం కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నాం, బయట సమాజంలో తిరగవలసి వస్తోంది. అందుకని వీడి కోసం ఏం చేశాడు ఆయన? నాయనలారా, స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు మీరు నిత్యం గీసుకునే గడ్డాల గురించి నేను చెప్పను, ఒక్క తల మాత్రం మొక్కనే పేరుతో గుళ్ళో ఇవ్వకూడదు అని చెప్పాడు ఆయన. అందుకే గర్భవతిగా భార్య ఉన్నప్పుడు పురుషుడు ఏడుకొండలకు వెళ్ళడం కానీ ఏ సింహాచలమో వెళ్ళడం కానీ ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళి గుండె ఇవ్వకూడదు, తలని గొరిగించుకోకూడదు. ఆ కాలంలో గోల్డ్ ఎప్పుడు కూడా శుక్రవారం మంగళవారం భర్త తీయకూడదు. తర్వాత ఇంకో గొప్ప విషయం, అసలు భర్త తీర్థయాత్ర చేయకూడదట. భార్యామణి గర్భవతిగా ఉందని తెలిసినప్పటి నుంచి పురుషుడికి తీర్థయాత్రలు నిషేధం. దీనికి ఒక కథ కూడా ఉన్నది. ఒకప్పుడు భార్య గర్భవతిగా ఉండగా పట్టించుకోకుండా ఒక ఆయన తీర్థయాత్రకి వెళ్ళాడు. ఆ రోజుల్లో తీర్థయాత్రలు అంటే నడిచి వెళ్ళేవాళ్ళు. 8 నెలలకో 9 నెలలకో తిరిగి వచ్చాడు. తీరా వచ్చేసరికి భార్యమో ప్రసవించింది. నేను వెళ్ళే సమయానికి నువ్వు గర్భవతిగా నాకు తెలియదు, ఇప్పుడు ఎలా గర్భం వచ్చింది అని భార్యతో తగాదాబడి చివరికి చంపడానికి సిద్ధపడితే అప్పుడు ఆకాశవాణి వచ్చి సాక్ష్యం ఇచ్చింది. ఇలాంటి పెద్ద పెద్ద కథలు చాలా ఉన్నాయి పురాణాల్లో. ఏది ఏమైనప్పటికీ కూడా పురాణ గాథల్లో కానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కానీ మనుస్మృతి కానీ చెప్పింది అని మనం ప్రమాణంగా పాటించాలి. భార్య గర్భవతిగా ఉండగా వీలున్నంత వరకు ఆవిడ్ని కనిపెట్టుకు చూడాలి, ఆవిడ దగ్గర ఎక్కువ ఉండడానికి ప్రయత్నించాలి. ఆమె దగ్గర ఉండలేకపోతే పుట్టే పిల్లవాడి కోసం పారాయణలు జపతపాలు చేయాలి తప్ప పొరపాటును కూడా తీర్థయాత్రలు చేయకూడదు, ఎక్కువ ఒళ్ళు తిరగకూడదు. సంపాదన కోసం అయితే, అంటే కుటుంబం పోషణ కోసం అయితే మాత్రం బయటికి వెళ్ళచ్చు, లేకపోతే మాత్రం అనవసరంగా తిరగకూడదు. భార్య గర్భవతిగా ఉండగా పురుషుడు కూడా కొబ్బరికాయలు కొట్టడం చేయకూడదు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పుచ్చకాయ పనసకాయ ఈ 2 కాయలు మాత్రం పురుడు వచ్చేదాకా ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ ఇద్దరు కూడా దానం చేయకూడదు, ఒక నియమం అన్నమాట. ఈ కాలంలో సాధ్యమైనంత వరకు మైల భోజనం చేయకూడదు, అంటే తద్దినాలకు సంబంధించిన భోజనాలు కానీ లేక ఎవరైనా చచ్చిపోతే ఆ సమయంలో వెళ్ళే శ్రాద్ధ భోజనాలు కానీ ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు పెట్టేటటువంటి అన్నాలు కానీ ఇలాంటి భోజనాలు భార్య గర్భవతిగా ఉండగా అసలు కుటుంబంలో ఎవరూ తినకూడదు. ఆహారం ఎంత పవిత్రంగా ఉంటే పుట్టేవాడంత పవిత్రుడు పుడతాడు. అందుకని ఆహార నియమం బాగా పాటించాలి. హింసతో కూడిన ఆహారం కానీ అపవిత్రమైన ఆహారం కానీ ఈ రెండూ స్వీకరించకూడదు. భార్య గర్భవతిగా ఉండగా భర్త దొంగతనం చేస్తే ఈ పిల్లవాడికి కూడా దొంగ బుద్ధులు వస్తాయి కనుక అవి చేయకూడదు. ఒకటేమిటి, ఎన్నో నియమాలు చెప్పారు, ఒక సులభమైన మార్గం కూడా చెబుతాను మీకు. ఈ కలియుగంలో చాలా నియమాలు ఇవాళ మనం పాటించలేకపోతున్నాం. దానికి అంటే ఈ నియమాలు పాటించకపోవటం వల్ల దుర్మార్గులైన పిల్లలు పుట్టడం లేక అనారోగ్యవంతులు పుట్టడం, తద్వారా ఈ భార్యాభర్తలు యావజ్జీవిత పిల్లలు ఎలా పుట్టారే అని ఏడవడం, ఈ ఘటనలు జరగకుండా ఉండాలంటే కలియుగంలో భార్య గర్భవతిగా ఉండగా భర్త విష్ణు సహస్రనామంలో చివరి 3 శ్లోకాలు నిత్యం పారాయణ చేస్తే అప్పుడు ఈ పాపాలు పటాపంచలు అవుతాయి. వీలున్నప్పుడల్లా సుందరకాండలో కొన్ని కథలు వినడం కానీ లేదా భాగవతంలో గజేంద్ర మోక్షం వామన చరిత్ర ఇలాంటివి స్త్రీ వింటే వీళ్ళు చేసిన పాపాల వల్ల పిల్లలకి ఏ నష్టము రాదు, సత్సంతానం కలుగుతుంది. ఇంకా కలియుగంలో సులభోపాయం చెప్పనా, సుందరకాండ ఇలాంటివి పారాయణ చేయలేని వాడి కోసమే తులసీదాసు గారు హనుమాన్ చాలీస ఇచ్చాడు. హనుమాన్ చాలీసారి భార్యాభర్తలిద్దరూ భక్తితో పారాయణ చేస్తే అటువంటి వాళ్ళకి సత్సంతానమే కలుగుతుంది. లలితా సహస్రనామంలో 143-144 శ్లోకాలు పారాయణ చేసేటటువంటి స్త్రీలకి
దుష్ట సంతానం కలగదు, సంతానం పుట్టిన తర్వాత వాళ్ళ వల్ల ఆనందం పొందుతారు, ఆరోగ్యం వీళ్ళకు కూడా గర్భవతులకి ఆరోగ్యం బాగుంటుంది, ఈ గర్భవతిగా ఉన్న వాడి యొక్క భర్తకి ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ వృత్తి ధనధాన్య వృత్తి కలుగుతుంది. అన్నిటికీ మించి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం లేక ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం, ఈ మంత్రాలని భార్య గర్భవతిగా ఉండగా భర్త చేస్తే చాలా మంచిది. గర్భవతిగా భార్య ఉన్నప్పుడు రెండు చేతులతో నీళ్లు తీసుకుని సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడిని తలుచుకుని మూడుసార్లు అర్ఘ్యమిచ్చేటటువంటి వాళ్ళకి ఎప్పుడు పిల్లల వల్ల ఆనందమే కలుగుతుంది. అంటే పిల్లలు తల్లిదండ్రులకు ఆనందమే తప్ప దుఃఖం ఇవ్వరు. అందుకే పూర్వకాలంలో భార్య గర్భవతిగా ఉండగా ఆ పురుషుడు ఏ కులానికి ఏ గోత్రానికి చెందినవాడైనా మూడు మార్లు సూర్యుడికి సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో అర్ఘ్యం ఇచ్చేవారు. అర్ఘ్యం ఇస్తే సూర్యుడి వల్ల ఆరోగ్యవంతులని పిల్లలు పడతారు, కుష్ఠ వ్యాధి చర్మ వ్యాధి వంటి వ్యాధులు రావు. అలాగే స్త్రీలు గర్భవతులుగా ఉన్నవాళ్ళు సూర్యుడి ప్రార్థన ఆదిత్య స్తంభం వంటివి చేయండి, భర్త కూడా చేయండి, వీలున్నప్పుడు ఇవి చేసుకోండి. రోజు చేయలేకపోయినా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలకి మనం అపచారం చేయకూడదు, అంటే పిల్లల్ని కొట్టడం తిట్టడం పిల్లల్ని బాధ పెట్టడం ఈ కాలంలో చేయకూడదు. ఆడపిల్ల గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లల్ని తిట్టినా కొట్టినా పిల్లలు వికలాంగులై పుడతారు. అలాగే భర్త కూడా పొరపాటున చిన్నపిల్లలు తిట్టకూడదు. పిల్లలకి ఏదైనా వీలుంటే ఇంత పెట్టండి, వాళ్ళకి నాలుగు శ్లోకాలు నేర్పండి, వాళ్ళని ప్రేమగా చేరదీయండి. దీనివల్ల మాత్రం ధ్రువుడు ప్రహ్లాదుడు నారదుడు ఈ కోవకి చెందిన పిల్లలు పుడతారు. రామకృష్ణ పరమహంస కడుపులో ఉండగా వాళ్ళ అమ్మ చిన్నపిల్లల్ని ఆదరించింది, అందుకే అటువంటి మహానుభావుడు పుట్టాడు. శంకరాచార్యుడి తల్లి రోజు 100 మందికి అన్నం పెట్టింది, అందుకే శంకరుడు వంటి వాడు పుట్టుకొచ్చాడు. ఇంకా రహస్యం చెప్పాలా, ధర్మరాజు గారు గర్భంతో ఉండగా, అంటే ధర్మరాజు కుంతీదేవి కడుపులో ఉండగా కుంతీదేవి 11 మంది బ్రాహ్మణ స్త్రీలను పిలిచి వాళ్ళకి కానుకలు కట్నాలు ఇచ్చింది, భర్తలకి పళ్ళు పెట్టింది. అడవిలో కాబట్టి వేరే భోజనం లేదు, పళ్ళు పెట్టింది, అందుకే ధర్మరాజు లాంటి మహానుభావుడు పుట్టాడు. అర్జునుడు గర్భంతో ఉండగా ఆవిడ లడ్డూలు దానం చేసిందిట, అందుకే అర్జునుడు యావజ్జీవితం వంశాన్ని నిలబెట్టాడు. చూసారా, మొత్తం పాండవ వంశంలో ఒక అర్జునుడు వంశం నిలబడింది, మిగతా వాళ్ళంతా పోయినా. అర్జునుడు కడుపులో ఉండగా వాళ్ళ అమ్మ పెట్టిన లడ్డూల దానం ఇంత ఉపకారం చేసి పెట్టింది. భీముడు కడుపులో ఉండగా అందరికీ ఆవిడ ఆవు పాలు వెన్న నెయ్యి పెట్టింది, అందుకే భీముడు లాంటి బలవంతుడు పుట్టుకొచ్చాడు. అంటే ఏమిటనమాట, ఇప్పుడు మనం ముత్తైదువుల్ని పూజిస్తే ధర్మాత్ముడు పుడతాడు. ముత్తైదువుల్ని పూజించడంతో పాటు ఆవు పాలు ఆవు పెరుగు ఇలాంటివి కనుక పిల్లలకి పెద్దలకి ఎవరికైనా దానం చేస్తే ఆ పుట్టిన పిల్లవాడికి ధర్మరాజు లాంటి ధర్మగుణమే కాక భీముడికున్న బలం లాంటి బలం వస్తుంది. తీపి పదార్థాలు పెడితే, లడ్డు అంటే అక్కడ ఉద్దేశం మోదకాలు అంటే తీపి అనమాట, తీపి కనుక గర్భవతులు ఎవరికైనా పెడితే పుట్టే పిల్లాడు అర్జునుడిలాగా ఇహపరాలు రెండూ పొందుతాడు, కీర్తి పొందుతాడు, గొప్ప గురువుకి తగిన శిష్యుడు అవుతాడు, వంశోద్ధారకుడు అవుతాడు. ఇక మాద్రి ఉన్నది, వచ్చిన వాళ్ళందరికీ గర్భంతో ఉన్నంతకాలం పాఠం చెప్పింది ఆవిడ. అందుకే ఆవిడకు పుట్టిన కొడుకులు నకుల సహదేవులు బుద్ధిమంతులు పుట్టారు, ఏ విధమైన తగాదాలు లేని వాళ్ళు పుట్టారు. కాబట్టి ఇలాంటి పనులు చేయటం వల్ల లాభం ఉన్నది తప్ప పనికి మారిన సీరియల్స్ చూడడం, చెత్త సినిమాలు చూడడం, తినకూడనివి తిట్టడం, ఒకరినొకరు తిట్టుకోవడం ఇలాంటివి చేయకండి. గర్భవతులు ఎప్పుడు దుఃఖం పొందకూడదట. ఎంత కష్టం వచ్చినా ఆత్మబలంతో దిగమింగుకొని ధైర్యంతో ఉండాలి. అత్తగారు తిట్టారని ఏడవడం లేకపోతే మామగారు తిట్టారని ఏడవడం ఈ కాలంలో పనికిరాదు. గర్భవతి కనుక రోధిస్తే కుమిలిపోతే పుట్టే పిల్లలు మానసిక వికలాంగులు అవుతారు, అంటే పిచ్చివాళ్ళు పడతారు, పాపం పిచ్చి లక్షణాలు వస్తాయి. అందువల్ల గర్భవతులు ఆనందంగా ఉండాలి. అందుకే పెళ్లి చేసుకున్న పురుషుడు తన భార్య గర్భవతి అయ్యిందని తెలిసాక ఆ భార్యని ప్రసవం వచ్చేదాకా పువ్వుల్లో పెట్టుకు చూడాలట, కళ్ళల్లో ఒత్తులు వేసుకు కాపాడాలి. పొరపాటును కూడా ఎవరి వల్ల చివాట్లు లేకుండా చూడాలి. అత్తమామలు తిడుతూ ఉంటే తిట్టద్ది ఈ కాలంలో అని నచ్చ చెప్పాలి. ఆ పిల్ల ఆరోగ్యాన్ని కాపాడాలి. పిల్ల ఆనందంగా ఉందంటే, అంటే గర్భవతి ఆనందంగా ఉంటే, ఆమె ఎంత ఆనందంగా ఉంటే పుట్టే పిల్లవాడు అంత మంచివాడు పుడతాడు. కాబట్టి గర్భవతులు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. కుంతీదేవి కర్ణుడు కడుపులో ఉండగా ఏడ్చింది కదా, అయ్యో పుడుతున్నాడని పాపం. అందుకే కర్ణుడు ఎప్పుడు కుళ్ళు బుద్ధులతో ఉన్నాడు యావజ్జీవితం, అదే భారతం చెబుతోంది. అదే మీకు ధర్మరాజు సమయంలో ఆనందంతో ఉంది ఆవిడ, అందుకే పుట్టినవాడు నిత్యం ఆనందంతోనే ఉన్నాడు. ఒకవేళ దుఃఖం వచ్చినా ఆ దుఃఖం నేను తప్పు చేశానేమో అని నేర్చాడు తప్ప ఇతరులు నాకు అపచారం చేశారని ఏడవలేదు ఆయన, చూసారా మీరు. కాబట్టి ఎప్పుడూ కూడా గర్భవతులు సంతోషంగా ఉండండి, ఇతరులను సంతోషంగా ఉంచండి.